రాష్ట్రంలోని దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న నిర్లక్ష్యంపై గత 2 రోజులుగా నర్సీపట్నం సత్యనారాయణ స్వామి గుడి వద్ద, శివపురం ఆంజనేయ స్వామి గుడి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు పూజలు చేసి నిరసన తెలియజేశారు. 3వ రోజు భాగంగా బుధవారం కావడంతో నర్సీపట్నం అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల రాజేశ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి విశిష్ట పూజలు నిర్వహించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ, దేవాలయాలపై వస్తున్న ఆదాయాన్ని నవరత్నాలకు మళ్లిస్తూ అదే దేవాలయాలపై దాడులు జరుగుతుంటే జగన్ ప్రభుత్వం నిద్రపోతుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. హిందువులందరికీ మనవండి, ఈరోజు మన రాష్ట్రంలో అనేక విధాలుగా హిందూ దేవాలయాలపై కొన్ని దుర్ఘటనలు కానీ హింసాత్మక చర్యలు కానీ జరుగుతున్నా సరే ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. అందులో భాగంగానే ఒక సింహాచల దేవస్థానంలో ఎవరో బయట వ్యక్తులు వచ్చి అక్కడ రాజమార్గాలు అనుభవిస్తున్నా, అదేవిధంగా అంతర్వేదుల్లో నమ్మని రథాన్ని నమ్మని కాల్చివేసిన, మళ్ళీ ఈరోజు ఇటీవలే విజయవాడలో నమ్మని రథం పైన ఉన్నటువంటి సింహాలు లేకపోయినా సరే ఎటువంటి చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని పడుకుంటున్నాడు అని చెప్పేసి అనుమానం కలుగుతుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, హిందూ దేవాలయాల్లో వచ్చినటువంటి హిందూ భక్తుల ద్వారా వచ్చినటువంటి విరాళాల ద్వారా ఇచ్చినటువంటి సొమ్ముతో ఈయన నవరత్నాల పథకాలకు అమ్మని వినియోగించుకుంటూ హిందూ దేవాలయాలు కానీ హిందువుల తాలూకు మనోభావాలను రక్షించే బాధ్యత ఈయనకి లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అందులో భాగంగానే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ హిందువుల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముసుగులో ఏర్పడి అధికారంలోకి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే మేము ఈ 3 రోజుల నుంచి కూడా ఆయనకి కనువిలుపు కలిపి ఆయన ఆత్మవిమర్శనం చేసుకోమని, ఆయనకి ఒక జ్ఞానాన్ని ప్రబోధించమని చెప్పేసి మొన్న ఈశ్వరుణ్ణి, అదేవిధంగా నిన్న ఆంజనేయ స్వామివారిని, ఈరోజు అయ్యప్ప స్వామివారిని ఆయనకు ప్రసాదించమని చెప్పేసి మేము ప్రత్యేకమైన పూజలు చేయడమే కాకుండా వెంటనే కానీ దేవాలయాలపై దాడు ఆగకపోతే మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు